మై ఫ్రెండ్స్ పసుపప్పు చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు రసం, మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఫోర్ ఫైవ్ టేబుల్స్ వేసుకుని దాంట్లో కొన్ని బిల్లు వేసుకోవాలి. దీని కదా ఉల్లిపాయలు అక్కడ కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి తర్వాత చింతపండు రసాన్ని దానిలో మెత్తగా ఉడుకుతున్న పెసర కప్పును కలిపి దాంట్లో కొంచెం పెట్టి చేసేంత ఉప్పు, పెట్టి చేసేంత కారం, కొంచెం పప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకుని కూరగాయలను వేసుకుని కలిపి పెట్టుకున్న రసాన్ని ముక్కల్లో వేసి బాగా నేర్చుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకుని దానిలో పోసేసుకుని పసరపప్పు పప్పులో కొంచెం నీళ్ళు పోసి మొత్తం కలిపి మరగించుకోవాలి. ఒక 20 నిమిషాలు మరగించుకోవాలి. మరుగుతూ ఉండగా కలర్ చేయండి, కలర్గా కలుగుతూ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఇడ్లీ అన్నం లెక్కనే చాలా బాగుంటుంది.